అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు mulugu.com సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ముందుగా మేషరాశి. వ్యతిరేక వాతావరణంలోనూ అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. సొంత మనుషులు ఆత్మీయులను భావించిన వారి కోసం మీ పరపతిని ఉపయోగించి మరీ సహకరిస్తారు. జీవిత సారం ఏమిటనే వైరాగ్య ధోరణి కనపరుస్తారు. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉండవు. ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఎదుర్కొంటారు, అయినా మీరు నిలబడతారు. విదేశీ అనే యత్నాలు సానుకూల పడతాయి. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. నిత్యం సర్వరక్షాచూర్ణంతో స్నానం ఆచరించండి. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి. తదుపరి వృషభరాశి. పనులన్నీ ఆశాభావంగా పూర్తవుతాయి. ప్రయత్నాల్లో పురోగతి సాధిస్తారు. సమ్మెకు తగిన ఫలితం దక్కుతుంది. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. నూతన విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలు చర్చిస్తారు. ఆస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆపసాటిగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక పరమైన లావాదేవీలకు నిరాశ గురి చేస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం. ఆరోగ్యం వాహన విషయాల్లో మెలకు అవసరం. తెల్లజిల్లేడు వినాయకుడిని పూజించడం చెప్పదైన సూచన. వృత్తి వ్యాపారాల్లో స్వల్పమైన మార్పు చోటు చేసుకుంటాయి. విదేశీ పర్యటనలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కర్కాటక రాశి. వాయిదా వేయటానికి వీల్లేని పరిస్థితుల్లో నిర్మోహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయవలసి వస్తుంది. వృత్తి పనుల వారికి అనుకూలం. శారీరక మానసిక శ్రమ అధికంగా ఉంటుంది. ధనం సర్దుబాటు చేసుకోవటం కష్టతరంగా పరిణమిస్తుంది. క్రెడిట్ కార్డు వినియోగం అధికమవుతుంది. సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. డాక్యుమెంట్స్లో అవసరమైన మార్పులు చేస్తారు. అన్ని విధములుగా జాగ్రత్తను వహిస్తారు. ఎవరిని నమ్మకూడదని నిర్ణయించుకుంటారు. మీకు అన్యాయం జరిగిందని భావించిన ప్రతి విషయంలోనూ న్యాయ పోరాటం చేస్తారు. ప్రతిరోజు అష్టముల కథనంతో దీపారాధన చేయటం, తెల్లజిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్త అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహం వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగాల్లో ఎదురైనటువంటి ఆటంకాలు తొలగుతాయి. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. నిత్యం ఎరుపు రంగు ఒత్తిడితోటి అష్టముఖ తైలంతో దీపారాధన చేయండి. తదుపరి కన్యారాశి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. శ్రమకు తగిన ఫలితం తగ్గుతుంది. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఎంతో సన్నిహితంగా ఉన్నవారు మీకు విరుద్ధంగా మారి మిమ్మల్ని నిందారోపణకు గురి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంక్రిమెంట్ లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక రంగంలో వారికి అనుకూలంగా ఉంది. మీ భవిష్యత్తు కోసం ఎక్కువగా యోచిస్తారు. నిత్యం తెల్లజిల్లేడు వినాయకుడిని పూజించడం, తెల్లజిల్లేడు ఒత్తుతో దీపారాధన చేయటం, అదేవిధంగా సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. అందరికీ చిరమనవి. మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు mulugu.com సంప్రదించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొత్త కార్యక్రమాల శ్రీకారం చుడతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఎంతో సన్నిహితంగా ఉన్నవారు మీకు విరుద్ధంగా మారి మిమ్మల్ని నిందారోపణకు గురి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంక్రిమెంట్ లభిస్తాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకూలం. సంతాన క్షేమం కోసం మీ భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఎక్కువగా యోచిస్తారు. తెల్లజిల్లేడు
ఒత్తులతోటి వినాయకుడికి దీపారాధన చేయండి. అష్టముల కథనంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి. చేపట్టిన కార్యక్రమాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అందతమాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్పమైన మార్పు చోటు చేసుకుంటాయి. నిత్యం అష్టగణపతిని పూజించండి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీ సూచన. కళా రాజకీయ రంగాల్లోని వారికి విదేశీ పర్యటనలు జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలు చేపట్టాలనుకుంటారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సోదరులను కలుసుకొని సంతోషంగా కాలం గడుపుతారు. నిత్యం గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ అష్టములుగా గుగ్గిలంతో ధూపం వేయటం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరుతుంది. ఇది మీ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. మీ వైరివర్గాన్ని కొమ్ము కాస్తున్న వారు బలహీనలవ్వటం మీకు అయాచిత వరంగా మారుతుంది. ఆర్థిక పురోగతి పొదుపు మొదలగు అంశాలు నామమాత్రంగా ఉంటాయి. నిత్యం అష్టముల కథనంతో దీపారాధన చేయండి. మహోన్నతమైన పనులు సాధించుకోవడానికి మహోన్నతమైన వ్యక్తుల సహకారం అవసరం లేదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తారు. విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత చాలా విషయాల్లో ప్రభావితం చేస్తుంది. సంతాన పురోభివృద్ధికి విశేషంగా శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. హాయ్ సరోజా, రేపు మార్నింగ్ మా ఇంట్లో గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలి, ఓకేనా? ఓ అదా, సడన్గా ఫిక్స్ అయింది, అందుకే ఫోన్లో పిలుస్తున్నా. ఈ పూజా స్టోర్ ఉంది కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే పూజా సామాగ్రి పురోహితులు ఇంటికే వస్తారు. అవును, www.epoojastore.com. తదుపరి మకర రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. సంఘసేవా కార్యక్రమాలు పాల్గొంటారు. విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా కాలం గడుపుతారు. భూములు భవనాలు గృహం కొనుగోలు యత్నాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కార్యాలయంలో చికాకులు కొంతవరకు తొలగిపోతాయి. రాజకీయ కళారంగాల్లో వారికి అనుకూలంగా ఉంది. లక్ష్మీ తామర పత్రులతో నిత్యం శ్రీ మహాలక్ష్మీదేవి సన్నిధిలో దీపారాధన చేయండి. శుభప్రదం. తదుపరి కుంభరాశి. మీరు ఆశించిన ఉత్తరాలు జవాబులు ఫలితాలు ఈ వారంలో మీకు అందకపోవచ్చు. పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు దైవదర్శనానికి మీరు వేసుకున్న కొన్ని ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. శ్రమకు తగిన ఫలితం చేతికి అందలేదని విచారించకండి. వారాంతానికి మంచి ఫలితాలు తవిచూస్తారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వాహన సౌఖ్యం పొందుతారు. ఆహార ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. ఈ వారం ఓ సందర్భంలో మంచికి పోయి చెడ్డవారు అవుతారు. అన్యాక్రాంతమైన అనంతమైన కాలచక్రంలో కష్టసుఖాలు సర్వసాధారణమని భావిస్తారు. ప్రతికూల వాతావరణంలోనూ అనుకూల ఫలితాలు సాధించడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తారు. మిత్రుల ప్రభుత్వాల మీద ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం కానీ మధ్యవర్తిత్వం వహించడం కానీ చేస్తారు. వ్యూహాలు ప్రతివ్యూహాలతో ఈ వారం కాలం గడుస్తుంది. నిత్యం కాలభైరవ అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.